మహారాష్ట్ర నుంచి వచ్చింది ఇది. ఇది ఏంటంటే ట్రైబల్ కమ్యూనిటీ, వాళ్ళు గ్రూప్స్ గ్రూప్స్గా ఉంటారు. వాళ్ళు వాళ్ళ డైలీ రెగ్యులర్ డైలీ లైఫ్లో చేసే యాక్టివిటీస్నే వాళ్ళు గోడల మీద పెయింట్లు వేస్తూ ఉంటారన్నమాట. దీన్నే వర్లీ ఆర్ట్ అంటారు. యాక్చువల్గా వర్లీ ఆర్ట్ల మనకి హ్యూమన్స్ అనేవి స్టిక్ ఫిగర్స్లా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రయాంగిల్ బాడీ, ఇది ఇంకొక ట్రయాంగిల్ తీసుకున్నారంటే చిన్నగా మెడ, ఇది తల. సో కాళ్ళు, కాళ్ళు ఇలా కొంచెం ఫ్రంట్కి వచ్చి కొంచెం బెండ్ అవుతుంది, ఇది పాదం. ఫ్రంట్కి వచ్చి మోకాళ్ళ దగ్గర బెండ్ అయింది, ఇది పాదం. చేతులు, చేతులు వచ్చి మనకు తెలుసు కదా మోచేయి దగ్గర బెండ్ అవుతుంది, అది ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో చేతిని మనము డ్రా చేసుకోవచ్చు అన్నమాట. నెత్తి మీద బుట్ట ఉందనుకోండి ఇలా, అప్పుడు ఈ చేతిని మనము ఇలాగా పట్టుకుంటాం. అంటే ట్రయాంగిల్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఇది కాళ్ళు, సారీ ఇది కాళ్ళు, తల. తల మీద బుట్టైనా ఉండొచ్చు, ఇలా గడ్డి మోపోయినా ఉండొచ్చు, దాన్ని బట్టి మన చేతులు. సో ఈ చేతులతో పైన పట్టుకున్నట్టు చేతుల్ని మనము బెండ్ చేస్తాం. సో బాడీ అయితే ఇదే, అదే ఇదే ఫిగర్. ఇది అబ్బాయి ఫిగర్, దీన్ని అమ్మాయిలాగా చూపించడానికి డీటెయిలింగ్ కోసం ఏం చేస్తామంటే చిన్న ముడిలా పెడతాం. ఆ ముడికి ఇలాగా తలలో పూలు అవి చేస్తామన్నమాట. చిన్నపిల్లల బొమ్మ అయితే కొంచెం చిన్న ట్రయాంగిల్ వేస్తాం. కూర్చున్నారంటే ఇలా కూర్చుని ఆడుకుంటున్నారు అలా. అదే మీకు యానిమల్ షేప్ కావాలంటే దానికి సేమ్ టూ ట్రయాంగిల్స్ని మనము అడ్డంగా వర్టికల్గా వేసుకుంటాం. దానికి ఒక చిన్న ట్రయాంగిల్ ఇలా ఫేస్, ఇది కొమ్ములు అంటే కొమ్ములు, ఇది తోక. సో దీనికి కూడా నాలుగు కాళ్ళు ఉంటాయి కదా, ఇది యానిమల్. కొమ్ములు ఉంటే ఆవు అనుకోవచ్చు, లేదంటే కుక్క, ఇలాంటి డొమెస్టిక్ యానిమల్స్ని మనం డ్రా చేసుకుంటాం. ఇందులో మనకి ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి, డ్రమ్స్ అలాగా. ఇది డ్రమ్, దీనిపైన మనం డిజైన్ మనం ఇష్టం వచ్చినట్టు ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. దానికి రెండు స్టిక్స్, ఇదే డ్రమ్ని ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. రోలు, డొమెస్టిక్ యాక్టివిటీనే వాళ్ళు డ్రా చేస్తారని చెప్పాం కదా. ఇప్పుడు ఎవరైనా ఇలా స్టిక్ పట్టుకున్నారనుకోండి, దానికి ఏం చేయాలంటే లైట్గా స్లాంట్గా వేసుకుంటాం. ట్రయాంగిల్ అనేది కొంచెం వంగినట్టు అన్నమాట. సో ఇది ఇది తల, ఇలా రెండు చేతులు స్టిక్ పట్టుకున్నట్టు. ఇది అమ్మాయి అని తెలియాలంటే ఇక్కడ ముడి వేస్తాం, ముడిలో పూలు అలా అంతా వేయచ్చు. మొక్కలు కావాలంటే
ఇలా చిన్న చిన్న ఆకులతోటి చిన్న మొక్కలు గీసుకుంటాం. హట్స్ అంటే మనం చిన్నప్పుడు చేసే ఆర్ట్ అంతా ఇప్పుడు ఇక్కడ పనికొస్తుంది. ఇది హట్స్ అంటే ఇది మనము ఓన్గా చేయాలంటేనే ఇలాగా మనము వేసుకుంటాం. లేదంటే మీరు ట్రేస్ డిజైన్స్ ట్రేస్ తీసుకొని చేసేయచ్చు. ఇది హట్స్, ఇది కోకోనట్ ట్రీ. సో మీకు ఐడియా ఉంది కదా, ఇవన్నీ మనం చిన్నప్పుడు నేర్చుకున్నవే. మీరు ఏదైనా పేపరు ట్రేస్ తీసుకుంటే ఈజీ అవుతుంది. సో ఇవి కొన్ని మన వాలి ఆర్ట్కి అవసరమైన డ్రాయింగ్స్, జస్ట్ మీకు ఐడియా కోసం చూపించాను. ఇదే మనక మనము కొంతమంది గ్రూప్గా సర్కిల్గా ఉండాలి అనుకోండి, ఏం చేస్తాం, ఇలా చిన్న కంపాస్ తోటి చిన్న సర్కిల్స్ తీసుకోండి. సో అలా కంపాస్తో సర్కిల్ తీసుకొని ఇక్కడ చూడండి, 1, 2, 3, 4 సర్కిల్స్ గీశారు. 4 సర్కిల్స్ ఉన్నాయి. మీకు ఒక్క బొమ్మ మీకు ఎలా చేయాలో చూపిస్తాను. సో ఈ 4 సర్కిల్స్ మనకి 3 పార్ట్స్ని క్రియేట్ చేస్తాయి. అందులో మిడిల్ పార్ట్లో మనము ఈ 2 ట్రయాంగిల్స్ డ్రా చేస్తాం. ఇది తల, ఇవి కాళ్ళు, ఇది ఇంకొక తల, ఇవి ఇంకొక కాళ్ళు. సో ఈ వీళ్ళు చేతులు ఎలా పట్టుకున్నారు అనేదానికి ఇలా ఒకళ్ళతో ఒకళ్ళు నడుము మీద చేతులు వేసుకుని డ్యాన్స్ చేస్తున్నట్టు అనమాట. ఇలా మధ్యలో ఇంకొక క్రాస్ గీస్తే మనకి అది సర్కిల్లో డ్యాన్స్ చేస్తున్న ఫిగర్స్ రెడీ అవుతాయి. సో అది సర్కిల్లో మనం వాళ్ళు డ్రా చేయాలంటే ఈ